Hi guys, welcome to Happy Space. So, ivala manam part 2 of handwork embroidered blouses chusetamu. So, last video lo nenu chupichina vaatiki ee video lo chupiche vaatiki emaina overlap ayi undochu. Ante nenu same blouse chupichanu. Design ekkadaina koddiga similar ga undochu, but meek color combinations different different ga telustayi kabatti. So, unnavanni meek chupichidalchukunanu. Meek aa embroidery nachina lekapothe aa combination nachina edo okati meek useful avutundi ani cheppi nenu anni chupistunanu. So, ivala video start chesedamu. So, indulo first blouse vachi ee very simple pink color blouse. Deen meeda manchi royal group thread toti kachwork toni oka line esaru anamata. Aa line ki itu side atu side oka drop mirror oka side chinna round mirror oka side teeskunaru. Enta simple design chudandi. Deeniki meeku print avasaram ledu, emi avasaram ledu. Just neck ki vesaru and sleeve border esaru anamata. And అలా చాలా అందంగా చాలా సింపుల్ గా మీకు ఎంబ్రాయిడర్ బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇలాంటివి మనం చాలా సింపుల్ పార్టీస్ కి సింపుల్ అకేషన్స్ కి కట్టుకున్న ఎవ్రీడే వేర్ కి ఆఫీస్ వేర్ కి కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది లైక్ ఈ బ్లౌజ్ వల్ల మీ చీరకి అందం వచ్చేస్తుంది అండ్ మీకు తెలుసు నాకు హ్యాండ్ లూమ్ హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం ఎంత మెషినరీ ఉన్నా మన మెషిన్స్ ఎంత చేసినా హ్యూమన్ క్రియేటివిటీ ఆ మెషిన్స్ కి రాదు సో ఇందులో ఎంత సింపుల్ వర్క్ ఉన్నా కూడా ఎంత అందంగా ఉందో చూడండి ఈ బ్లౌజ్ సో అది ఈ ఫస్ట్ బ్లౌజ్ సెకండ్ బ్లౌజ్ వచ్చి ఈ గ్రీన్ కలర్ పట్టు ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అండి మొత్తం గొలుసు కుట్టు మాత్రమే లైన్స్లో గొలుసు కుట్టు మాత్రమే ఉంది చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవడానికి కలిగే బ్లౌజ్ ఇన్ కేస్ మీరు గొలుసు కుట్టు కుట్టలేము మాకు రాదు అనుకుంటే ఎక్కువ వరుసలతో దారం తీసుకుని సింపుల్ రన్నింగ్ స్టిచ్ కూడా కుట్టేసుకోవచ్చు ఈజీగా మీకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది మీకు ఇట్లాంటి సింపుల్ డిజైన్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు కూడా కుట్టుకోవచ్చు వీటిని ఉన్న వాటిని మీకు ఈజీగా వచ్చే వాటితో రీప్లేస్ చేసి చక్కగా కుట్టేసుకోవచ్చు అనమాట దీనికి కూడా మీకు పెద్ద డిజైన్ ఏం అవసరం లేదు క్రాస్ లైన్స్ మీరే పెన్సిల్తో వేసేసుకొని గీసుకొని కుట్టేసుకోవచ్చు సో బ్లౌజ్కి కూడా బ్లౌజ్ స్లీవ్స్కి కూడా ఏం లేదు లాస్ట్కి ఈ బార్డర్ ఎలాగో వచ్చింది సో కింద ఏం లేదు కాబట్టి అక్కడ ఒక లైన్ ఆఫ్ ఇవి వేశారనమాట ఒక వరుస ఇవి కూడా వేశారు చాలా సింపుల్ డిజైన్ సింపుల్ వర్క్ బట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో మనం కూడా ఇట్లాంటి సింపుల్ వర్క్ యూజ్ చేసుకొని చక్కని బ్లౌజ్ ఈజీగా కుట్టేసుకోవచ్చు దీనివల్ల మనీ కూడా చాలా సేవ్ అవుతుంది సో ఇవాళ దాంట్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇది మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ పట్టు చీర నీతి సో దీని మీద ఎంత పెద్ద వర్క్ ఉందో చూడండి ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వర్క్ చేశారు కచ్ వర్క్తోని రన్నింగ్ స్టిచ్తోని అండ్ కాడ కుట్టుతోని చేశారు అండ్ మధ్యలో మిర్రర్ వర్క్ కూడా ఉంది చాలా అందంగా చాలా బాగుంది చాలా ఇంట్రిగేట్గా వర్క్ ఉంది అండ్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారు అండ్ ఎల్బో వరకు స్లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫుల్ స్లీవ్కి వర్క్ చేశారనమాట ఈ స్లీవ్స్ ఇలాంటి బ్లౌజెస్ చాలా అందంగా ఉంటున్నాయి ఈ మధ్య మీరు చూసారో లేదో ఆల్మోస్ట్ అన్ని పట్టు చీరల మీదకి ఎల్బో వరకు బ్లౌజెస్ తీసుకుంటున్నారు అండ్ వాటి మీద ఫుల్ వర్క్ ఫుల్ ఫ్యాషన్లో ఉంది సో అలాంటి మోడల్ మీకు ఒక చూపిస్తున్నాను దీని మీద ఎల్లో కలర్ అండ్ మరూన్ ఎల్లో కలర్ అండ్ మస్టర్డ్ కలర్ థ్రెడ్ తోటి కాడ కుట్టు వేశారనమాట కచ్చపక్తోని ఆరెంజ్ కలర్ చిన్ని మోటివ్స్ వేశారు అండ్ ఎక్కువగా కాడ కుట్టే ఉంది అందులో కూడా చాలా ఈజీగా మనం ఇది వేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కాడ కుట్టు రాదు అంటే మీరు రన్నింగ్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువ మందంగా దారం తీసుకుని ఎక్కువ వరుసలు తీసుకుని సో ఇంకా లావెండర్ కలర్తో కూడా కాడ కుట్టు వేశారనమాట ఫుల్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వర్క్ ఉంది అండ్ ఫుల్ స్లీవ్స్కి కూడా ఉంది కాబట్టి చాలా చాలా అందంగా అండ్ గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ సో నెక్స్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి చూడండి మీరే ఈ మస్టర్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ దీని మీద మంచి వర్క్ ఉంది ఇక్కడ చాలా మంచి ఫ్లవర్స్ వేశారు వెనక పార్ట్ అంతా అండ్ స్లీవ్కి స్లీవ్ కనిపించే పార్ట్ వరకు కూడా చక్కగా పువ్వులు ఇంకా లీవ్స్ వేశారు మంచి డిజైన్ ఈ డిజైన్ మనం బయట వేయించుకోవాల్సిందే ఇది మనకి ఇలా వేయడం కుదరదు అండ్ లీవ్స్ మొత్తం ఫిష్ వర్క్ వేశారు పెటల్స్ ఫ్లవర్స్ కూడా మొత్తం ఫిష్ వర్క్ అండ్ మధ్యలో మిర్రర్ వర్క్ వేశారనమాట చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ చూస్తే మీకు తెలుస్తుంది వేసుకున్నాక సైడ్కి మాత్రమే కనిపించే పార్ట్లో కూడా కుట్టారు అండ్ వెనకాల చాలా మంచి ఎంబ్రాయిడరీ ఉంది ఈ డిజైన్ చాలా చాలా బాగుంది సో ఈ కనిపించే ముందు సైడ్ కూడా చిన్ని లతలాగా వేశారనమాట చూడండి ఇది కూడా ఎంత బాగుందో
వెరీ సింపుల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఆ నెక్కి తగ్గట్టు మాత్రమే ఒక బార్డర్ లాగా వేశారు. దాని మీద యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తోటి కచ్ వర్క్ వేశారు అండ్ పింక్ కలర్ దాంతో కాడకుట్టు మధ్యలో మిర్రర్స్ అక్కడక్కడ వేశారు. సింపుల్ బార్డర్, సింపుల్ బ్లౌజ్ ఉన్న దానికి పైపింగ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు అండ్ అన్ని బార్డర్స్ వేశారనమాట. చూడండి ఎంత సింపుల్, దాంతో ఈజీగా వర్క్ చేసుకుని ఈ బ్లౌజ్ యాక్చువల్గా చాలా గ్రాండ్గా అయిపోయింది. వర్క్ కూడా పెద్దగా ఏం లేదు, ఉన్న షేప్ ప్రకారం వేయించుకున్నారు అండ్ దీనికి మీకు డిజైన్ వేయించక్కర్లేదు, మీరే సింపుల్గా వేసేసుకోవచ్చు. అండ్ ముందు కనిపించే సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చేలా చూసుకున్నాను. ఇది నెక్స్ట్ బ్లౌజ్, ఈ లైట్ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది ఎంత బాగుందో, చాలా క్యూట్గా చాలా నైస్గా ఉంది బ్లౌజ్. చూడండి ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వర్క్ వచ్చింది, లైట్ పింక్ అండ్ బేబీ పింక్ థ్రెడ్తో వర్క్ ఉంది అండ్ మధ్యలో అక్కడక్కడ మిర్రర్స్ ఉన్నాయి. మిర్రర్స్ మాత్రం యెల్లో కలర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్తో ఉన్నాయి. మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఈ లైట్ పింక్ కలర్ వర్క్తో మధ్యలో ఉన్నవి చిన్న కాడకుట్టు అండ్ గొలుసు కుట్టుతో మొక్కల్లాగా వేశారు. ఈ డిజైన్ కష్టం కాదు కుట్టడం, కాకపోతే కలర్ సెలెక్షన్ అండ్ దాని మీద ఉన్న కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా నైస్గా తీసుకున్నారనమాట. చాలా కూల్ లుక్ వచ్చేటట్టు తీసుకున్నారు, చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ ఉండడం వల్ల ఎలాంటి ప్లెయిన్ శారీ మీదకైనా వేసుకోవచ్చు, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి 3 కలర్స్ మీదకి వేసుకోవచ్చు, బట్ ఐ థింక్ సేమ్ కలర్ చీర మీదకి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అది నెక్స్ట్ బ్లౌజ్. ఆ తర్వాత బ్లౌజ్ వచ్చి ఈ వెరీ సింపుల్ పట్టు బ్లౌజ్ అనమాట, వెరీ సింపుల్ రా సిల్క్ బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్. దీని మీద మిర్రర్స్ మాత్రమే ఉన్న సింగిల్ లైన్ బార్డర్ వేశారు. వెరీ ఈజీ డిజైన్, మీకు మిర్రర్ ఒకటి వస్తే చాలు, మీకు డిజైన్ వేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకొని ఆ బార్డర్ ఎంత కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. జస్ట్ నెక్కి మాత్రమే మిర్రర్ వచ్చినా కూడా ఎంత అందంగా ఉందో చూడండి బ్లౌజ్. సో మనం ఎక్కువ కష్టమైన చూస్ చేసుకోకుండా ఇలా సింపుల్ డిజైన్స్ చూస్ చేసుకొని మనకు వచ్చిన ఒక్క కుట్టుతో కూడా చాలా ఈజీగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు అండ్ దీనివల్ల చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మన వర్క్ కూడా ఎక్కువ కష్టం అవ్వదు, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవ్వదు. సో ఇవాళ కలెక్షన్లో లాస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ నేను లాస్ట్కి చూపిస్తున్నాను, సో చాలా అందంగా ఉంది కాబట్టి లాస్ట్కి చూపిస్తున్నాను నేను దీన్ని మీకు. ఎంత బాగుందో చూడండి, సింపుల్ కచ్ వర్క్, మధ్యలో ఒక రెడ్ థ్రెడ్ తోటి రన్నింగ్ స్టిచ్ చేశారు. దానివల్ల ఎంతగా డిఫరెన్స్ వచ్చిందో చూడండి, ఇది చాలా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అండ్ స్లీవ్స్కి వచ్చి ఎల్బో వరకు ఉన్న ఫుల్ స్లీవ్స్కి మస్టర్డ్ అండ్ కొంచెం డిఫరెంట్ గ్రీనిష్ మెహందీ గ్రీనిష్ థ్రెడ్ తోటి ఈ క్యూబ్స్ లాగా వేశారనమాట, ఈ స్క్వేర్స్ లాగా వేశారు. అండ్ స్క్వేర్స్ మధ్యలో స్క్వేర్ షేప్ మిర్రర్ వచ్చింది. ఆ మిర్రర్ ప్లేస్మెంట్ కూడా ఎంత అందంగా ప్లేస్ చేశారు చూడండి, రాంబస్ షేప్లో ప్లేస్ చేశారు. చాలా నీట్గా ఎంబ్రాయిడరీ ఎంత నీట్గా ఉందో, అంతకంటే కలర్స్ అండ్ వాటి కుట్టడం అంత బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్, మనం ఎంత అందంగా వర్క్ చేసినా ఆ కలర్స్ మనం చూస్ చేసుకునే వాటికి కరెక్ట్గా లేకపోతే బాగుండదు. సో అది ఈ బ్లౌజ్, ఎంత బాగుందో చూడండి ఈ బ్లౌజ్. సేమ్ కలర్ థ్రెడ్తో మిర్రర్స్ వేశారు అండ్ రెండు డిఫరెంట్ కలర్స్ దీని మీద పాపప్ అయ్యేలాగా ఇచ్చారనమాట. అండ్ చీరలో ఎక్కడో రెడ్ ఉండడం వల్ల ఒక లైన్ ఆఫ్ థ్రెడ్ కూడా వచ్చేటట్టు చూసుకున్నారు రెడ్ కలర్ది. సో అలా ఈ బ్లౌజ్ చాలా చాలా అందంగా నీట్గా డిజైన్ చేశారనమాట. చూడండి బ్లౌజ్ ఎంత సింపుల్గా ఉందో, చూడండి బ్లౌజ్ ఎంత ఎలిగెంట్గా ఉందో. ఈ బ్లౌజ్ ఒకటి వేసుకుంటే చాలండి, లేక చీర అందంగా అయిపోతుంది. మీరు ఇంకా హెవీ హెవీ మగ్గం వర్క్స్ ఏమి చేయించుకోకర్లేదు, నీట్గా ఇలాంటి హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ చేయించుకుంటే మీకు ప్రైసెస్ తక్కువ పడతాయి అండ్ హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఆక్యుపేషన్ ఉంటుంది. ఇలాంటి హ్యాండ్ వర్క్స్ మీరు అనుకుంటుండొచ్చు చాలా డబ్బులు తీసుకుంటారేమో అని. ఇలాంటి హ్యాండ్ వర్క్ మోస్ట్లీ ఇంట్లో ఉండే లేడీసే చేస్తారండి, సో వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మో వీడియోస్ కోసం. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, మీ అనాల నా హ్యాండిల్ అండ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నా మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా నా మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.